నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పోలాల అమావాస్య ప్రాముఖ్యత ఏమిటి, వీటి విధి విధానాలు ఏమిటి, అసలు ఆచరించవలసిన నియమాలు ఏమిటి, నివేదించుకోవాల్సినవి ఏమిటి, ఇవన్నీ కూడా దయచేసి మా ప్రేక్షకులకి ప్రతి ఒక్కటి వివరించవలసిందిగా కోరుతున్నాను. మీరు అన్ని కలిపేసి అడిగారు, కాకపోతే ఏంటంటే అన్నీ మనం చెప్పుకుందాం, తప్పేం లేదు. ఓకే, మనకేంటంటే ఈ పోలాల అమావాస్య ఏంటంటే, మనకి శ్రావణ మాసం వస్తుంది కదా, ఈ శ్రావణ మాస బహుళ అమావాస్య ఏమిటంటే పోలాల అమావాస్య అంటారు. ఇది ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే, స్త్రీలకి చాలా ప్రధానం, ముఖ్యమైనది. అది కూడా ఏంటంటే, పిల్లల వృద్ధి కోసము, తన సంతాన వృద్ధి కోసము స్త్రీ మాత్రమే ఆచరించేటువంటి ఒక ప్రత్యేకమైన పండుగ. అంటే పిల్లల వృద్ధి కోసం ఎవరైతే కోరుకుంటారో ఆ తల్లి చేసేటువంటి ప్రధానమైన పూజా విధానం. ఇందులో ఏంటంటే, ఈ పోలాల అమావాస్యకి ప్రత్యేకమైనటువంటి విగ్రహం కానీ, ప్రత్యేకమైన రూపం కానీ, పటం కానీ ఏమీ ఉండదు. దీంట్లో మీకు ఐడియా ఉండి ఉంటుంది, మనకి పెళ్ళి అయినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, మనకి ఆచారంలో అప్పగింతలు చెప్పేటప్పుడు వడిగంటి బియ్యం అని చెప్పేసి మన వల్లెవాటి ఎవరైతే భర్తకి భార్యకి మూడు మూడు ముళ్ళు వేసి కడతారో, ఈ కట్టినటువంటి దాన్ని నడుంకి కట్టి దాంట్లో కాస్త బియ్యము, పప్పు దినుసులు, ప్లస్ కంద మొలక అని కంద ఉంటారు, కంద ముల్లంగి అంటారు కదా, ఈ కంద పిలక వేసి దాన్ని కట్టి పంపిస్తారు అత్తారింటికి. ఈ కంద వెళ్ళిన తర్వాత ఏంటంటే, అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందంటే, ఇవిడే గృహప్రవేశం అయిన తర్వాత అక్కడ ప్రధానంగా మొదట చేసుకునే వ్రతంలో ఈ బియ్యంతో చేసుకుంటే పాయసంతో పెట్టి సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. ఈ కంద పిలకని ఏం చేస్తారంటే, ఆ ఇంటి పెరట్లో కానీ ఆ ఇంటి వసారాలు ఏంటంటే నాటుతారు. ఈ వచ్చినటువంటి కోడలు అక్కడ కంద నాటుతుంది. నాటినప్పుడు ఏంటంటే, ఇది దుంపకూర కదా, కింద ఉండి కొన్నాళ్ళకి అది ఇప్పుడు మాఘమాసంలో పెళ్ళైంది అనుకోండి, మీరు వేసి అక్కడికి ఈ ఆధారానికి వెళ్ళేసరికి ఏంటంటే, మనకి ఈ శ్రావణ మాసం అయ్యేసరికి ఏంటంటే చక్కది పిలకలు వేస్తుంది. పిలకలు వేసి ఏంటంటే, మనకి రెండు మూడు పిలకలుగా ఇప్పుడు అరటి పిలకలు ఎలా వస్తాయో, మనకి అలా పిలకలు వేసి మొక్క ఒకటి వస్తుంది, దాని పక్క నుంచి పిలకలు వేస్తాయి బాగా. అలా చక్కగా కనుక మనకి అంకురారోపణం చేస్తారు, ఏదైనా శుభకార్యం వివాహం కానీ ఉపనయనం కానీ చేసి అంకురారోపణ నవధాన్యాలు మూకుళ్ళలో వేసి వేస్తారు. అవి ఎలా అయితే గ్రోత్లోకి వస్తే 5 రోజులకి వీళ్ళకి అంత డెవలప్ అవుతారని చెప్పేసి, ఎలా అయితే మనం చెప్పి అవి మళ్ళీ 5 ముత్తైదులకి ఎలా వాయనమిస్తామో, ఈ వచ్చినటువంటి కొత్త కోడలకి ఆ కంద మొలక నాటిన తర్వాత అది పిలకలు వేస్తే కనుక ఆ అమ్మాయి సత్సంతానం కలుగుతుంది అని చెప్పేసి పౌరాణికంగా ఉన్నటువంటి విశేషం. ఇక్కడ మీకు తీసుకునేటువంటి అర్చనలోకి కూడా ఈ కంద పిలకలు ఏవైతే వేస్తుందో కోడలో, ఆ పిలకలు తీసుకొచ్చి వాటిని అమ్మవారిగా ప్రతిష్ఠ చేసుకుంటాం ఇక్కడ. అంటే కింద మనం పసుపు రాసేసేసి మనకి ఎక్కడైతే ఏంటంటే, మనకి ఇంటి ముందు కానీ ఇంటి పెరట్లో కానీ మనకి తులసి కోట ఉంటుంది కదా, ఈ తులసి కోటకి దగ్గరలో ఏంటంటే పక్కన అలికేసి పసుపుతో ఆవు పంచదారం చల్లి ఫస్ట్, తర్వాత పసుపుతో అలికేసేసి దాని మీద ఈ కింద పిలకల్ని తీసుకొచ్చి 2 పిలకలు పెట్టాలి. అంటే ఏంటంటే, ఒక తల్లి బిడ్డలాగా మనకేంటంటే, గోదానం చేసేటప్పుడు గోవుతో పాటు పిల్ల ఉన్న గోవును ఇవ్వమంటారు. ఇస్తూ 1 సంవత్సరం గ్రాసం అంటే గడ్డి కూడా కలిపి ఇవ్వాలి దానం చేయాలని పూర్ణ సంపూర్ణమైన శాస్త్రంలో ఉంది. అలాగేంటంటే, ఈ కంద పిలకలను తీసుకొచ్చి 2 చెట్లనైనా పెద్ద మొక్క ఒకటి చిన్న మొక్క ఒకటి 2 తీసుకొచ్చి అక్కడ వాటిని ప్రతిష్ఠ చేసి, అంటే అది అమ్మవారిగా భావించి అక్కడ పెట్టాలి. పెట్టి ఏంటంటే, మనకి గ్రామ దేవతలు అని ఉంటారు, ప్రతి గ్రామానికి ఏంటంటే గ్రామ దేవత అని ఉంటారు, అమ్మవారు పోలేరమ్మ, పేరంటాలమ్మ ఇలా ఉంటారు అనమాట. వాళ్ళందరినీ కూడా ప్రతి మనకి ఆచారంలో పూర్వం ఏం చేసేవాళ్ళంటే, ఆ గ్రామదేవత మనం ఏదన్నా ఇతర యాత్రలకు వెళ్ళాలి, ఇతర దేశాలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు అండి, ఊరి ఊరికి వెళ్ళేటప్పుడు ఆ గ్రామదేవతకి వెళ్ళి నమస్కారం అంటే, అమ్మ నేను గ్రామాన్ని దాటి నేను వెళుతున్నాను, నన్ను నా కుటుంబాన్ని క్షేమంగా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి, అంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ పూర్వం అంత బాగాలేనప్పుడు వెళ్ళి మొక్కి మళ్ళీ వచ్చిన తర్వాత, కాశీ కానీ గయ కానీ లేకపోతే తిరుపతి కానీ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ నీ బ్లెస్సింగ్స్ వల్ల ఇట్లా వెళ్ళి వచ్చాము అని చెప్పేసి ఆవిడకి ముందు కనిపించి తర్వాత ఇంటికి వచ్చి పూజ చేసుకుని ప్రసాద వినియోగం చేసేవాళ్ళు. ఓకే, అలాంటి గ్రామదేవతని ఇందులో ఆ మొక్కలో ఆ కంద పిలకలో ఆవాహన చేస్తాం.
అంటే అమ్మవారు వచ్చి కూర్చో. కొంతమంది ఏంటంటే ఆ గోడకి కానీ, అంటే ఏంటంటే మనకి ఇప్పుడు తులసమ్మ పక్కన పెడతాం కదా, పక్కన ఉన్న గోడకి ఒక పసుపులాగా రాసి ఒక రెండు నామాలు కుంకుమ అడ్డంగా రాసి మూడు బొట్లు పెడతాం, దాన్నే అమ్మవారిగా భావిస్తాం. కొంతమంది చిన్న వెండి ప్లేటో రాగి ప్లేటో తీసుకుని, బంగారం ప్లేటో, దానికి ఇతర ప్లేటో, దానికి కూడా రాసి పెడతారు. కొంతమంది కొంద పిలకలు ఉంటే, పెళ్ళైన కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రం కంద పిలకలు తీసుకొచ్చి పెట్టుంటారు, లేదంటే కంద పిలకలు బయట కొనుక్కొచ్చైనా సరే ఆ కంద పిలకల్ని అమ్మవారిగా భావించి అందులో ఆవాహన చేస్తాం. అక్కడ రూపం అనేది ఉండదు. ఇక్కడ మనం అర్చన చేసే విధానంలో ఏంటంటే, మనకి ఈ గౌరీ అమ్మవారికి అష్టోత్తరం ఉంటుంది, మంగళగౌరీ వ్రతం చేసేటప్పుడు కానీ మనకి గౌరీ పూజను చేయిస్తారు పెళ్లికి ముందు. ఈ అష్టోత్తరం పూజనే ఈ పంచోపచారాలని, షోడశోపచారాలని, అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, నివేదన, ఇవి నక్షత్రాలు, ఇవన్నీ కూడా సేమ్ ఉపచారాలన్నీ కూడా అమ్మవారికి ఎలా చేస్తామో అక్కడ రాసుకున్నటువంటి పసుపు చిత్రానికి కానీ ఈ కంద పిలకకి కానీ షోడశోపచారాలతో అక్కడ పారాయణ చేస్తాం అమ్మవారు అక్కడ వచ్చినట్టుగా చేసి దానికి అర్చన చేయటం అనేది ఉంది. ఇక్కడ ప్రధానంగా నివేదన చేయడానికి, ఇక్కడ పోలాల అమావాస్యలో నివేదన చేయడానికి రెండు రకాల పిండి వంటలు ప్రధానంగా చెప్పారు. ఒకటి ఏంటంటే కదంబము అంటారు. కదంబం మీన్స్ ఏంటంటే మీకు పులుసు చేస్తాం కదా మనం, ఇది బెండకాయ పులుసునో వంకాయ పులుసునో ఏదో చేసుకుంటుంటాం ముల్లంగి వేసాం. ఇందులో 9 రకాల కూరగాయలతో, అంటే వరలక్ష్మి వ్రతానికి అంటే 9 రకాల వంటకాలు ఎలా చెప్పారు, ఈ పులుసులో 9 రకాల కూరగాయలు, అంటే 9 రకాల కూరగాయలతో, 9 రకాల కూరగాయల ముక్కలతో పులుసు చేసి అక్కడ మనకి నివేదన పెడతాం. అలాగే మనకి పులగం చేసి పులగానం పులుసే పెడతాం నివేదన. ఇంకోటి ఏంటంటే ఈ మగపిల్లలు అంటే సంతానం అప్పటికి ఇంకా పుట్టకుండా కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే మనకి పురుష సంతానం కావాలి, స్త్రీ సంతానం కావాలి, తల్లిదండ్రులు కోరుకుంటారు కదా. ఈ కోరుకున్నప్పుడు ఏంటంటే ఈ బూరెలు గారెలని 2 రకాల వంటకాలు చేస్తాం. మనకి పురుష సంతానం కావాలనుకునే వాళ్ళు ఏంటంటే బూరెలతో నివేదన పెట్టాలని 9 బూరెలతో, స్త్రీ సంతానం కావాలి చక్క మహాలక్ష్మి మన ఇంటికి రావాలని కోరుకునేవాళ్ళు 9 గారెలతో నివేదన పెట్టాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఓకే, ఒకవేళ వీళ్ళు పెళ్ళైన ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే సంతానం కలిగి ఉంటుంది, ఈ సంతానం కలిగిన వాళ్ళు అబ్బాయి పుట్టాడు అనుకోండి, అంటే అబ్బాయి ఉన్నాడు అనుకోండి వీళ్ళకి, ఈ అబ్బాయికి ఏంటంటే ఈ 9 రకాల గారెలతో ఒక దండ చేసి, అంటే ఒక దారానికి పసుపు రాసి దానికి ఈ బూరెలన్నీ గుచ్చి అవి అబ్బాయి మెడలో వేయాలి. బూరెలా సార్? బూరెలు. ఓకే, అమ్మాయి ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఈ గారెలు 9 గారెలు, ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈ గారెలతో ఈ దారం 3 పేటలు వేసి దానికి పసుపు రాసి ఈ మామూలుగా పూల గుచ్చినట్టుగా గారెలన్నీ గుచ్చి ఈ గారెల దండ అమ్మాయి మెడలో వేయాలి. వేసి అమ్మాయికి ఆశీస్సిచ్చి, అమ్మ తల్లి, పోచమ్మ తల్లి, నాకు చక్కగా శ్రీ సంతాన మహాలక్ష్మిని ఇచ్చావు, లేకపోతే అబ్బాయిని వంశాధారకుని ఇచ్చావు, వీళ్ళు నాకు అనుగ్రహించినందుకు నీకు శరణాగతిగా నా పిల్లలు నీకు జీవించి నీ బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నాను అని చేసి ఏంటంటే నివేదన పెట్టేవేమో మన ఇంట్లో వాళ్ళందరూ తింటాం. ఈ పిల్లలకి వేసిన మాల ఏదైతే ఉంటుందో అది ఎవరికైనా సరే పిల్లల చేత మనకి పరివారం అని ఉంటుంది ఇంట్లో. అవును, మన చుట్టుపక్కల వాళ్ళని లేకపోతే మన కింద ఆశ్రయించి ఉండేవాళ్ళని వాళ్ళందరికీ కూడా ఈ పిండి వంటల్ని నివేదనగా అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఓకే, పిల్లలకి మెళ్ళా వేసిందేమో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అక్కడ నివేదన పెట్టిగా 9 గారెలు 9 బూరెలు మాత్రం మన కుటుంబం వారు తినడానికి అనేది ఉపయోగించవలసినటువంటి ప్రధాన విషయం. దీనికి కథలో కూడా ఏంటంటే మనకి వరలక్ష్మి వ్రతానికి కథ ఉన్నట్టుగా మిగతానికి కూడా దీనికి ఒక వ్రత కథ అనేది ఉంది. ఈ కథలో ఏం చెప్తారంటే ఒక ఆవిడకి 7 మగ సంతానం ఉన్నట్ట, వీళ్ళందరికీ భార్యలు వచ్చారు, వీళ్ళందరికీ 6 గురికి కోడళ్ళకి డెలివరీ అయింది, సత్సంతానం వచ్చింది. ఈ 7వ కోడలు ఎవరైతే ఉందో, సుగుణ అనే అమ్మాయి ఉందో, ఈవిడికి సంతానం కలగలేదు. పుట్టిన వాళ్ళందరికీ అంటే ఫీటల్ బిట్టింగ్ కరిగా లేకపోవటమో, లేకపోతే డెలివరీ అయ్యేటప్పుడు డెత్ అయి పుట్టడమో, ఇలా 3వ నెలలో 5వ నెలలో వెళ్ళిపోవటం, ఇట్లాంటివి రెగ్యులర్గా 4 సార్లు జరిగింది. పూర్వం ఏంటంటే కొంచెం వీళ్ళని అంటే తోడుకోడలు కానీ ఊళ్ళో వాళ్ళు కానీ సంసారం అది కావట్లేదు, ఈవిడ గొడ్రాలని చెప్పేసి కొంచెం ఇదిగా అంటుంటే ఆవిడ బాగా ఫీల్ అయ్యి అమ్మవారి దగ్గర రోజూ బాధపడుతూ, అమ్మ ఏంటి నా పరిస్థితి, నా సంతానం కలగలేదు, అందరూ నన్ను ఇలా అంటున్నారని కొంచెం బాధపడుతూ ఉండేది.
అప్పుడు ఏంటంటే వీడు మళ్ళీ ఇలాగే పొలాల వ్రతం చేసుకున్నారు అందరూ కూర్చున్నప్పుడు ఏంటంటే అప్పటికి డెలివరీ డేస్ వచ్చినాయి. అలా దాదాపు ఒక 5-6 మంది పుట్టి మరణించారు అంతే ముందు. డెలివరీ అయ్యేసరికి 7వది మరి ఇప్పుడు డెలివరీ అయింది. అప్పుడు జస్ట్ ముందు రోజు రాత్రి ఆవిడకి డెలివరీ అయింది, శిశువు మరణించి పుట్టింది. పుట్టేసరికి ఒకసారి దుఃఖం కథలు తెంచుకుని ఎలా అయినా సరే నేను ఈ నిరంజన నుంచి నేను తప్పించుకోవాలని చెప్పేసి ఒక తెల్లని గుడ్డలో బిడ్డని చుట్టేసి తన రూమ్లోనే పెట్టేసేసుకుని కడుపు కింద గుడ్డలు పెట్టేసుకుని ఇంకా గర్భవతిగానే ఉంది, డెలివరీ కానట్టుగా వచ్చి ఈ తోడుకోవాళ్ళందరితో సహా చక్కగా వ్రతం చేసేసుకుంటుంది. చేసేసుకుని మర్నాడు అయిపోయిన తర్వాత బిడ్డని ఇంకా ఆవిడ అంతిమ సంస్కారం చేయాలి కదా ఏంటని బాధపడుతూ ఆ బిడ్డను తీసుకెళ్ళి ఊరు చివరికి వెళ్ళి పెట్టుకుని బాధపడుతూ ఉంటుంది. ఏంటి నాకు బిడ్డ చనిపోయాడమ్మా, ఏంటి నా పరిస్థితి ఏంటి, అందరూ నన్ను కొట్రాలంటున్నారు, నాకేంటి దిక్కు లేదా అని బాధపడుతుంటే పోచమ్మనే గ్రామదేవత వాహ్యాడికి తిరుగుతూ ఉంటుంది గ్రామ రక్షించడానికి సాయం. సంజయవేళల్లో తిరుగుతున్నప్పుడు చూసి నమస్కారం చేసుకుని, అమ్మా ఏంటి అమ్మా బాధపడుతున్నావు అంటే ఇట్లా జరిగింది ఇలా అంటే నేను పోచమ్మ తల్లిని, నన్ను గుర్తుపట్టలేదా, నేను స్త్రీ రూపంలో తిరుగుతున్నాను రక్షణ కోసం, సరే నేను బ్లెస్ చేస్తున్నానని చక్కగా తల నిమిరి తన చేతిలో ఉన్నటువంటి గిన్నెలు ఏంటి వేపాకులు ఇవన్నీ గిన్నెలు వేసుకుంటుంది, ఆ నీళ్లు తీసి ఆవిడ చేతిలో పోసి నీ బిడ్డ మీద నీకు ఏ పేరుతో ముద్దుగా పిలుచుకోదలుచుకున్నావో ఆ పేరుతో పిలిచిన బిడ్డని పిలువ ఉంటుంది. ఓకే, చక్కగా నీళ్లు ప్రోక్షణ చేసి ఆర్తిగా పిలుస్తుంది బిడ్డని. పిలిచేసరికి బిడ్డ లేచి వస్తారు, అది వ్రత కథలో ఉన్న విధానం అనమాట. లేచి వచ్చేసరికి ఇంకా ఆనందంగా అమ్మవారికి నమస్కారం పెట్టి, అమ్మ నేను నా జీవితాంతం ఈ పోలాల తల్లిని అడుగుని మర్చిపోను పోచమ్మ తల్లి, నీకు జీవితాంతం నేను రుణపడి ఉన్నానని చెప్పేసి ఆవిడ బిడ్డను అంచి ఆనందంగా ఇంటికి వచ్చి భర్తకి అతని మామలకి ఆడపడుచులకి అందరికి చూపిస్తుంది. ఇది ఆ కథ అనమాట, వ్రత కథ. వ్రత కథలో ఈ కథ చదువుకుంటాను అనమాట. మనకి వరలక్ష్మి వ్రతం ఎలా చదువుకుంటారు, వినాయక వ్రత కథ ఎలా చదువుకుంటారు, ఉపాఖ్యానం సమంత కంపెనీ అలా ఈ కథ చదువుకుని చెప్పుకుంటాను అనమాట. ఇలా ఏంటంటే సంతానం వృద్ధి రావాలనుకున్న వాళ్ళు కానీ, బిడ్డలు పుట్టలేదు ఎక్కువ భాషలు చదువుతున్నాయి అనే కదా వాళ్ళు కానీ, ఈ గ్రామదేవతకి అది పేరంటాలను కావచ్చు, పోచమ్మ తల్లి కావచ్చు, అంకాళం కావచ్చు, ఏదైనా సరే ఆ పోచమ్మ తల్లికి ఇలా రూపం లేకుండా కంద పిలకలతో కానీ మనం ఒక గోడకి కానీ లేదా ఒక ప్లేట్కి రాసి దానికి ఈ పూజా విధానం అంతా చేసి ఈ నివేదన పెట్టి సంతానం ఉన్న వాళ్ళైతే వాళ్ళ గ్రోత్లోకి రావాలని వాళ్ళకి గారెలు మాల గొర్రెల మాల వేసి తన బిడ్డల అభివృద్ధి కోసం తల్లి చేసుకునేటువంటి, అంటే తన పిల్లలు ఎవరైతే పైకి రావాలనుకుంటారో ఆ స్త్రీమూర్తులు చేసుకునేటువంటి వ్రతం ఇది. ఓకే, ఇది సంపూర్ణంగా ఏంటంటే ఇవ్వాల్సిన నివేదన కానీ షోడశోపచారాలు కానీ అక్కడ పెట్టాల్సినటువంటి పులగము ప్లస్ ఇది ప్లస్ గారెలు బొర్రెల నివేదన ఉపచారాలు వ్రత కథ ఇది. పోలాల అమావాస్య గురించి పూర్తిగా అసలు మీరు చెప్పిన ఈ కథ విన్నా చాలు చాలు, దీని ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసు అనేది తెలుస్తోంది, ఎంత దీనికి విశిష్టత ఉంది అనేది చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు, సంతోషం.